మెదక్ జిల్లా రామీపేట మండల సర్కిల్ పరిధిలో గత 4 రోజులుగా నిర్వహించిన క్రీడల్లో పాల్గొని గెలుపొందిన క్రీడాకారులకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఎస్పీ ప్రియదర్శిని, ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డిలు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా క్రీడా పోటీలకు హాజరై గత 3 రోజులుగా రామీపేట పట్టణంలో యువకులు క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని పోలీసులు ఏర్పాటు చేసిన క్రీడా పోటీలకు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా క్రీడలలో విజయం పొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి హాజరై క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ యువకులు ఆటల పట్ల ఎంతో ఆసక్తి చూపడం జరిగిందన్నారు. యువకుల్లో పద్మా దేవేందర్రెడ్డి ఉత్సాహాన్ని నింపారు. ఇష్టంతో యువకులు క్రీడల్లో పాల్గొనాలని ఆమె సూచించారు. మరో 3 నెలల్లో తన సొంత ఖర్చులతో రామంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో క్రీడలు నిర్వహిస్తామన్నారు. యువకులు ఓటమికి ఎదురైనా భయపడవద్దన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్రెడ్డి, అడిషనల్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, ఎంపీపీ నర్సంపేట భిక్షపతి, రామంపేట సీఏ చంద్రశేఖర్ రెడ్డి, పిఎస్సీఏ చైర్మన్ బాదే చంద్రం, ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, 4 మండలాల ఎస్ఐలు, విద్యార్థిని విద్యార్థులు, పోలీస్ సిబ్బంది, పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పిల్లలను మోటివేట్ చేసే విధంగా, చిల్డ్రన్ మోటివేట్ చేసే విధంగా, యువకులను మోటివేట్ చేసే విధంగా స్పోర్ట్స్ మీట్ పెట్టడం అనేది ఒక గొప్ప విషయం. వారిని నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మా సిఏ గారికి నేను మళ్ళీ ఒక 3 మంత్స్ కు మళ్ళీ స్పోర్ట్స్ మీట్ పెట్టండి. ఐ విల్ సపోర్ట్ యూ. డెఫినెట్ గా మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే పిల్లలకు స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చవి చూసినప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఏమొస్తుంది, శక్తి వస్తుంది, ఏమని గెలవాలని వస్తుంది. ఎక్కడన్నా జీవితంలో ఓటమి ఎదురైనా దిగులు పడం. ఇవాళ రేపు ఏమైతుంది, యువత చాలా సెన్సిటివ్ తయారవుతున్నారు. ఏమైనా ఓడిపోగానే, ఫెయిల్ కాగానే, అప్ప నేను ఫెయిల్ అయిపోయినా, అమ్మ ఏమంటుందో, నానేమంటుందో, టీచర్ ఏమంటుందో, నా పరువు ఏమవుతుందో అని చెప్పేసి రకరకాల ఆలోచనలు చేస్తున్నారు. చదువుకోవడంలో కొన్ని సందర్భాలు ఇబ్బంది రావచ్చు, అయినంత మాత్రాన వెనుక అడుగు వేయకూడదు. యువత ముందుకు వెళ్ళాలి, ధైర్యంగా వెళ్ళాలి, అధిగమించాలి, అధిరోహించాలి, ఎదుర్కోవాలి. సమాజంలో ఉన్న సమస్యలు కావచ్చు, అదేవిధంగా మనకు ఎదురవుతున్న సమస్యలను కావచ్చు, చదువు విషయంలో ఎదురవుతున్న సమస్యలను ఎదుర్కోవాలి కానీ పిరికిగా ఆలోచించకూడదు. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చాలా మనం కండక్ట్ చేస్తున్నాము. రిగార్డింగ్ ట్రాఫిక్ అవేర్నెస్ చేస్తున్నాము, సైబర్ సెక్యూరిటీ, సైబర్ క్రైమ్ అవేర్నెస్ కూడా చేస్తున్నాము. ఈరోజు చెప్తున్నాను, సో ఇక్కడ ఉన్న అట్లీస్ట్ ఒక 500 మెంబర్స్, మీరు ఒక 500 ఫ్యామిలీస్, అట్లీస్ట్ ఒక 1000 మెంబర్స్ వరకు మీరు రీచ్ అయితే కూడా చాలా సంతోషం. నేటి యువత అనేది దేశానికి వెన్నెముక లాంటి వారు. సో వారు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశ యొక్క భవిష్యత్తు అనేది నిర్మాణం జరుగుతుందని చెప్పారు. అందరికీ, తర్వాత ఇందులో విజేతలకి అందరికీ కూడా ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. వేదిక పైన ఒకటేంటంటే, యువత అంతా చెడుదారిన పోకుండా మంచిదారిన ఉండాలనేటువంటి ఒకటి, తర్వాత సొంత స్వశక్తితో కూడా ముందుకు పైకి వస్తూ మనం ఆరోగ్యంగా ఉండాలనేది 2 కార్యక్రమాల వల్ల ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టుగా మన సిఏ గారు చెప్పడం జరిగింది. అతను యువతకు ఎంతో ప్రోత్సాహకరంగా మనకు చాలా ఇష్యూస్ మనకు చెప్పి వారు జీవితాన్ని వదిలివెళ్ళారు కాబట్టి దాన్ని ఆదర్శం తీసుకొని యువత అనేది దేశానికి పట్టుకొమ్మలుగా పనిచేస్తారు. మీరు రేపటి సిటిజన్స్, దేశాన్ని పట్టుకొమ్మలు కాబట్టి ఆయన ఆదర్శం, ఆయన అడుగుతాడలలో నడిపితే మన దేశాన్ని కూడా ముందుకు తీసుకుపోతాం.